మెదక్ జిల్లాకు సంబంధించిన మైనారిటీ సబ్సిడీ లోన్స్ తక్కువ మొత్తంలో యూనిట్స్ ఇవ్వడం వల్ల అర్జీదారులకు అన్యాయం జరుగుతుందని యూనిట్ సంఖ్య పెంచాలని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యుడు మేడం బాలకృష్ణ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రం టీఎన్జీఓ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యుడు మేడం బాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ అని చెప్పేసి ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ ద్వారా మెదక్ జిల్లాలో అప్లికేషన్ తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉంటే అర్జీదారులకు సరిపోయేలా యూనిట్ సంఖ్య పెంచాలని అన్నారు. జిల్లాలో 2039 అప్లికేషన్స్ పెడితే ఒక్కొక్క అర్జీదారు నుండి 1000 రూపాయల ఫీజు వసూలు చేశారని, మొత్తం జిల్లా వ్యాప్తంగా 20 లక్షల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని అన్నారు. అంత ఆదాయం వచ్చినప్పుడు అర్జీదారులకు కూడా న్యాయం చేయాలని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వివక్ష చూపిస్తే సహించేది లేదని అన్నారు. ఇంత జరుగుతున్నా ఇక్కడి ఎమ్మెల్యే కానీ జిల్లా మంత్రి ఆర్థిక మంత్రి మెదక్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే చూస్తున్నారని అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు ఆయన బాధ్యతగా అందరికీ సబ్సిడీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ అని చెప్పేసి ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ వీళ్ళందరితో మెదక్ జిల్లాలో అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫీజు ఏదైతుందో లోన్లకు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో బడుగు బలహీన వర్గాలు ఉంటాయి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు లోన్లకు అప్లై చేసుకోవడానికి 1000 రూపాయల ఫీజు పెట్టింది. జిల్లాలో 2239 అప్లికేషన్స్ పెడితే జిల్లాకు ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు ఎన్ని అని చెప్పేసి అంటే 25 లక్షల రూపాయలు. అంటే మెదక్ జిల్లాకు అప్లికేషన్ ద్వారా వచ్చిన డబ్బులు ఎన్ని అని చెప్పేసి అంటే 25 లక్షల రూపాయలు వచ్చింది. మైనారిటీ కార్పొరేషన్ వాళ్ళు అలాట్ చేసిన యూనిట్లు ఎన్ని అని చెప్పేసి అంటే 56 యూనిట్లు అలాట్ చేసింది. ఆ 56 యూనిట్లలో 11 యూనిట్లు ఒక ఫస్ట్ ప్లేస్లో తీసుకురు, ఒక దాంట్లో 39 తీసుకురు కేటగిరీ 1, 2 అని చెప్పేసి ఒక కేటగిరీకి 70% సబ్సిడీ, 30% బ్యాంక్ గ్యారంటీ కానీ లేకుంటే ఎవరైతే బెనిఫిషియర్స్ వాళ్ళ డబ్బులు కట్టాలని చెప్పేసి చెప్పారు. ఒక కేటగిరీలో 80% సబ్సిడీ, 20% ఎవరైతే బెనిఫిషియర్స్ ఉండో వాళ్ళు కట్టాలని చెప్పి చెప్పారు. ఈ మొత్తం యూనిట్ల ద్వారా 60 లక్షల రూపాయల సబ్సిడీ మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. అంటే నువ్వు 22 లక్షల రూపాయల కలెక్షన్ చేస్తున్నావు, 60 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తున్నావు. అంటే ఇదంతా మైనారిటీలను కేసీఆర్ మోసం చేస్తుంది. దానికి తగ్గట్టుగా జనాభా ప్రాతిపదికన 2239 అప్లికేషన్స్ వస్తే మెదక్ జిల్లాలో ఉన్న మైనారిటీ సోదరులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంతో మైనారిటీ బోర్డుతో కానీ ప్రభుత్వంతో పోరాటం చేసి ఎక్కువ యూనిట్స్ తీసుకురావాల్సిన బాధ్యత ఎమ్మెల్యే పద్మా దేవేందర్ గారు. ఆమె ఇక్కడ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుంది, జిల్లా టీఆర్ఎస్ పార్టీ, కానీ ఆమెకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు మైనారిటీస్ పైన. ఒకవేళ మైనారిటీస్ పైన చిత్తశుద్ధి ఉంటే ఈ 56 యూనిట్లతో జిల్లాకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించండి. ఒక మిత్రులారా, మైనారిటీ సోదరులారా, అంటే మొత్తానికి మెదక్ జిల్లాను వెనక్కి నెట్టివేసి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 9 ఏళ్ల పాలనలో ఎలాంటి కార్పొరేషన్ నిధులు సక్రమంగా ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఇప్పుడు మైనారిటీ కార్పొరేషన్ నిధుల విషయంలో అయితే పూర్తిగా నిర్లక్ష్యం వహించారు, పూర్తిగా ఎమ్మెల్యే వైఫల్యం చెందింది. జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి హరీష్ రావు గారు మీ దృష్టి కూడా తీసుకెళ్తున్నాము, కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మాకు 2239 యూనిట్లో సగం 1000 యూనిట్లు మెదక్ జిల్లాకు శాంక్షన్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ మోసపూరిత బిల్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే ఎలాంటి ఆదరణ లేక వాళ్ళు 1000 రూపాయలు పెట్టి ఏదో ఆశతోటి మాకు లోన్ వస్తుంది, మేము దుకాణం పెట్టుకుంటాము, లేకుంటే ఏదన్నా
టైలర్ పెట్టుకుంటాము లేదు అని చెప్పేసి అంటే బైక్ మెకానిక్ పెట్టుకుంటాము మీరు ఇచ్చే 80,00,000 రూపాయల ఉపాధి పొందామని చెప్పేసి అట్లాంటిది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మీరు 1,000 రూపాయలు ఏదైతే మీరు కలెక్ట్ చేస్తారో అది మూలి వీళ్ళ డబ్బులే లభిస్తారు మీరు మైనార్టీలకు కుచ్చుటోపు పెడతారని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మంత్రి గారు చొరవ తీసుకొని మొత్తానికి మ్యాపింగ్ చేసి జనాభా ప్రాతిపదికన మైనార్టీలకు యూనిట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి 1,000 యూనిట్లు చేసేదాకా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చోరల తరఫున ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది.